రాష్టపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డును ప్రకటించింది కేంద్రం. 9 మందికి పద్మ విభూషణ్, 20 మందికి పద్మభూషణ్, 75 మందికి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. మొత్తం 104 మందికి అవార్డులు ప్రదానం చేశారు రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. శ్రీ రజత్ శర్మ సాహిత్య ఏవం శిక్ష, ప్రొఫెసర్ ఖడక్ సింగ్ వల్దియా విజ్ఞాన్ ఏవం ఇంజనీరింగ్, భారత ప్రతిష్టాత్మక పురస్కారం పద్మ అవార్డుల ప్రదానం రాష్ట్రపతి భవన్ లో కొనసాగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. శ్రీ ఎన్ పురుషోత్తం మలయ సాహిత్య ఏవం శిక్ష, డాక్టర్ జనక్ పల్టా మగిలీగన్ సమాజ సేవ, శ్రీ తారక్ జనుభాయి మెహతా సాహిత్య ఏవం శిక్ష, శ్రీ చేవాంగ్ నోర్ఫెల్ జల్ సంరక్షణ్, ప్రొఫెసర్ డాక్టర్ తేజస్ మధుసూదన్ పటేల్ చికిత్స, డాక్టర్ రఘురామ పిలారి శెట్టి చికిత్స,
శ్రీమతి బిమలా పోదార్ సంస్కృతి సంరక్షణ. శ్రీ రజత్ శర్మ, డాక్టర్ ఎన్ ప్రభాకర్, విజ్ఞాన్ ఏవం ఇంజనీరింగ్. డాక్టర్ ప్రహ్లాద్, విజ్ఞాన్ ఏవం ఇంజనీరింగ్. డాక్టర్ సౌమిత్ర రావత్, చికిత్స. శ్రీ బ్రహ్మదేవ్ శర్మ భాయిజీ, సాహిత్య శిక్ష. శ్రీ ప్రాణ్ కుమార్ శర్మ మరణోపరాంత్, ఉన్కీ పత్ని శ్రీమతి ఆశా ప్రాణ్, కార్టూన్ కళ. సుశ్రీ పివి సింధు, ఖేల్. శ్రీ సర్దార్ సింగ్, ఖేల్.
सुश्री अरुणिमा सिन्हा खेल डॉक्टर निखिल टंडन चिकित्सा आज के अलंकरण समारोह की कार्यवाही समाप्त की जाए। धन्यवाद महोदय। माननीय राष्ट्रपति श्री प्रणब मुखर्जी, दरबार हॉल से प्रस्थान करते हुए इसके साथ ही दरबार हॉल में आयोजित भारत रत्न और पद्म पुरस्कार अलंकरण समारोह संपन्न होता है।